ఏంటి తలనొప్పా లేదు ఆఫీస్ లో కొంచెం బిజీ వర్క్ ఉంది ఐ యామ్ సో టైర్డ్ ఓవర్ టైం చేయడం అవసరమా ఏముంది మనకి ఎంత సాలరీ ఉందో అంత సరిపోతుంది కదా డార్లింగ్ ఈ నెలలోనే ప్రమోషన్స్ వస్తాయి మన బాస్ ని ఇంప్రెస్ చేసి ప్రమోషన్ కొట్టేయాలి అందుకనే బాస్ ని డిన్నర్ కి పిలిచాను నువ్వు వన్ డే వంట తో ఇంప్రెస్ అయ్యి మనకి ప్రమోషన్ ఇచ్చేయాలి అలాగే ఈ రోజు నేను వన్ డే వంట తో మీ బాస్ ఇంప్రెస్ అయ్యి నీకు ప్రమోషన్ ఇస్తాడు ఓకేనా వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఓకే థాంక్యూ డార్లింగ్ అన్నీ రెడీయేనా ఆ అన్ని రెడీనే బిర్యానీ అందులో గ్రేవీ అంతా రెడీ మరి రోటీ రోటీ గరం గరంగా చేసి తీసుకొస్తానండి అలాగే మీ బాస్ కి ఫేవరెట్ గులాబ్ జామ్ కూడా చేశాను ఓకే స్వీట్ హార్ట్ థాంక్యూ ఈ రోజు మా బాస్ ఖుషి అయితే నా ప్రమోషన్ కన్ఫర్మ్ అదిగో వచ్చినట్టున్నాడు వెళ్ళి చూడండి నువ్వు రెడీ చేయి రండి సార్ ఆ రవి అది నాకు వచ్చేదారిలో శాస్త్రి వాళ్ళ మ్యారేజ్ ఉంది ఆ మ్యారేజ్కి కూడా వెళ్ళాలి తొందరగా రెడీ చేయి టూ మినిట్స్ సార్ కీర్తి సార్కి చాయ్ తీసుకొని రా వస్తున్నాను అండి సార్ నా వైఫ్ కీర్తి ఓ యువర్ వైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ చార్మింగ్ టీ సూపర్ గా ఉంది ఫుడ్ ఇంకా బాగుంటుంది సార్ రవి మీ గురించి చెప్తూ ఉంటాడు సార్ అయితే నా ఫేవరెట్ డిష్ కూడా చెప్పుంటాడే ఆ గులాబ్ జామూన్ yes రెడీ సార్ ఓకే రవి ఈ రోజు శర్మ గారి ఇంట్లో డిన్నర్ క్యాన్సిల్ మనం ఇక్కడే అందరం కలిసి డిన్నర్ చేద్దాం బై ది బై మీరు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ ప్రస్తుతానికి హౌస్ వైఫ్ సార్ ఫ్యూచర్ లో బిజినెస్ చేయాలనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ మీలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ బిజినెస్ చేస్తేనే 100% సక్సెస్ అవుతారు సరే సార్ పదండి ఒక్కసారి మీరు కీర్తి వంట తినారంటే జీవితంలో మర్చిపోలేరు మళ్ళీ మళ్ళీ కావాలంటారు షూర్ పదండి అందరం కలిసి ఒకటేసారి డిన్నర్ చేద్దాం ఓకే రండి సార్ కూర్చోండి కూర్చోండి నేను భోజనం తీసుకొస్తాను సార్ సూపర్ ఇలాంటి ఫుడ్ నేను ఇంత మటుకి ఎక్కడా తినలేదు సూపర్గా ఉంది రవి అయినా ఇంకా నా ఫేవరెట్ డిష్ రాలేదు కీర్తి సార్ గులాబ్ జామ్ ఎడిగోండి సార్ మీ ఫేవరెట్ గులాబ్ జామ్ వావ్ సూపర్గా ఉంది సార్ మీరు ఎప్పుడైనా సరే మా ఇంటికి భోజనానికి రావచ్చు ఏమంటావు కీర్తి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా ఇంటికి రావచ్చు సార్ ఓకే థ్యాంక్ యూ ఏంటి సార్ ఏ టైంలో కాల్ చేశారు రవి పడుకున్నావా లేదు సార్ ఆఫీస్ వర్క్ చేస్తున్నాను ఏం సార్ ఇవన్న పన అవును రవి మీ భార్య చేతి వంతని మళ్ళీ ఎప్పుడు తిందామా అని ఆలోచిస్తున్నాను దాన్నే ఉంది సార్ నెక్స్ట్ సండే వచ్చేయండి మంచి డిషెస్ రెడీ చేపిస్తాను మీకోసం ఓకే ఆ రోజే నీ ప్రమోషన్ కూడా డిసైడ్ చేస్తాను నా వైఫ్ ను కూడా తీసుకొస్తాను ఇంకా మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా కలిసిపోవచ్చు ఓ ష్యూర్ సార్ దాన్నే ఉంది నాకు అంతకంటే అదృష్టమా ఉంటాను సార్ బాయ్
హాయ్ సార్. మేడం రాలేదా? స్వీటీ వస్తున్నానండి. కమ్. హాయ్ మేడం. హాయ్. ప్లీజ్ మేడం కూర్చోండి. హా రవి, కీర్తి ఏది? కీర్తి వంటగదిలో ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది సార్. నేను కూడా హెల్ప్ చేస్తానండి. ఓ వై నాట్, గో. సూపర్గా ఉంది కదా? రియల్లీ సూపర్ సార్. మరి ఇంకేంటి, ప్రపోజ్ చేయొచ్చుగా సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? నిజం మాట్లాడుతున్నా. మనసులో తప్పు చేసినా తప్పు తప్పే. నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో నేను చెప్పనా? బాస్ భార్య సూపర్గా ఉంది, దీన్ని ఒక్కసారి అనుభవిస్తే చాలు అనుకుంటున్నాం. మనం కలిసినప్పుడల్లా నీ మనసులో అదే అనుకుంటాం, కానీ చెప్పలేదు. ఉన్నది ఒకటే లైఫ్, దాన్ని ఎంజాయ్ చేయాలి, లేకపోతే ఆ లైఫే వేస్ట్. ఎమ్ఐ కరెక్ట్? ఎస్ సార్. మరి నా మనసులో కోరికేంటో చెప్పనా? నీ భార్యను చూసినప్పుడు కూడా అదే కోరిక నాకు కలిగింది. నీ భార్యను ఒక్కసారి అనుభవిస్తే చాలనుకున్నాను. అదే మాట నా భార్యకి చెప్పాను. ఆమె ఓకే అంది. నీకు ప్రమోషన్ కూడా ఇచ్చేమంది. నువ్వు కూడా నీ భార్యను ఒప్పిస్తే నీకు ప్రమోషను, స్వీటీ రెండు నీవే అవుతాయి. సార్, నా ప్రమోషన్ కన్ఫామ్గా. నువ్వు నీ భార్యను ఒప్పించు, నీకు ప్రమోషన్ గ్యారంటీ. సార్, ఎలాగైనా సరే నా భార్యను ఒప్పిస్తాను సార్. అలాగే, ఉన్నది ఒకటే జీవితం, ఎంజాయ్ చేయకపోతే ఆ జీవితానికి అర్థమే ఉండదు కదా? అవును సార్. ముందు ఆ పని మీద ఉండు, నీ ప్రమోషన్ గ్యారంటీ చేసేస్తా. పదా, మనం భోజనం చేద్దాం. పదండి. కీర్తి, కీర్తి, నీకు గుడ్ న్యూస్. నా ప్రమోషన్ కన్ఫర్మ్ అయింది. ఏంటి, నువ్వు అలా డల్గా ఉన్నావు? మీ బాస్ బిహేవియర్ ఏం బాగలేదండి. పక్కన భార్యను పెట్టుకుని నా వంకలా చూడడం నాకేం నచ్చలేదండి. పిచ్చిదానా, మా బాస్ కు నచ్చావనుకుంటానే. నచ్చడం ఏంటండి? ఛీ, ఏం మాట్లాడుతున్నారు? చూడు కీర్తి, ఎన్నాళ్ళు ఇలా అద్దెంట్లో ఉంటాం? మనం కూడా ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఇవన్నీ కావాలంటే నాకు ప్రమోషన్ కావాలి. అంటే ఏంటి మీరు మాట్లాడేది? మా బాస్కి నువ్వంటే ఇష్టమంట. నాకు ప్రమోషన్ వచ్చేంతవరకు నువ్వు అతనితో క్లోజ్గా ఉన్నావనుకో, నాకు ప్రమోషన్ వచ్చేస్తుంది. ఛీ, ఏం మాట్లాడుతున్నారండి మీరు? మనం లవ్ చేసుకునే టైంలో నా వంక ఎవరైనా చూస్తేనే మీరిప్పుడిలా? మరేం చేయమంటావు? నేను సంపాదించలేను, నేను సుఖపెట్టలేను. నేను సంతోషంగా చూడాలంటే నాకు ఇది ఒక్కటే మార్గం. నేనేం తప్పు చేయమంటలేదు. ప్రమోషన్ వచ్చేంతవరకు కొంచెం క్లోజ్గా ఉండమంటున్నాను అంతే. మనకి ప్రమోషన్ రాగానే ఆయన సైడ్ చేసేద్దాం. అది చాలా తప్పండి. నువ్వు చేయకపోతే నేను చచ్చినంత ఒట్టే. ఏవండి, ఎందుకండి అంత మాటలు మాట్లాడుతున్నారు? ఏమోనండి, నా మనసు ఒప్పుకోపోయినా మీకోసం చేస్తాను. ఓ మై డార్లింగ్, లవ్ యూ కీర్తి. లవ్ యూ టూ డార్లింగ్. లవ్ యూ సో మచ్. హాయ్. హాయ్ మేడం. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే? ఓకే సార్, కూర్చోండి సార్. సిట్ డౌన్ బేబీ. హా రవి, కీర్తిని పిలు. కీర్తి, కీర్తి. ఆ వస్తున్నానండి. నమస్తే అండి రాజేందర్ గారు. నమస్తే మేడం. నమస్తే. డోంట్ కాల్ మీ రాజేందర్ గారు, జస్ట్ కాల్ రాజేందర్. ఒక్కసారి రాజేందర్ అని పిలు. ఓకే రాజేందర్. ఎస్, ఈ శారీలో పర్ఫెక్ట్ బాడీ కనపడుతుంది, సూపర్గా ఉంది. కమ్, వచ్చి కూర్చో.
ఓకే గాయస్, ఈరోజు మనం ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకుందాం. అంటే ఫుడ్లో ఏ డిషెస్ ఎవరికి ఇష్టమో ముందుగా తెలుసుకుందాం. మిస్టర్ రవి, నీకు ఏ డిష్ అంటే ఇష్టం? సార్, అది నాకు గుత్తక కూర అంటే చాలా ఇష్టం సార్. వావ్, నైస్. కీర్తి, నీకు ఏ డిష్ అంటే ఇష్టం? హైదరాబాద్ బిర్యానీ విత్ స్పైసీ మసాలా. ఓ, కీర్తికి స్పైసీ అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకే చాలా హాట్గా ఉంది. స్వీటీ, నీకేమంటే ఇష్టం? ఆవకాయ నెయ్యి బాబు నాకు చాలా ఇష్టం అండి. వావ్, సూపర్. నేనెప్పుడు హాట్గానే ఉంటాను, అందుకే నాకు కూల్ చేసే అంటే చాలా ఇష్టం. అదే ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు అట్లాంటివి అన్నమాట. ఓకే, మీరిద్దరూ ఇంట్లో వంట చేసుకుని తినండి. నేను కీర్తిని బయటికి తీసుకెళ్ళి హైదరాబాద్ దమ్ బిర్యానీ తినిపిస్తాను. హాయ్ కీర్తి, ఆడవాళ్ళని పువ్వులతో ఎందుకు పోలుస్తారో తెలుసా? ఎందుకు? వాళ్ళు కూడా పువ్వులా సుకుమారంగా ఉంటారనా? నో నో నో, వాళ్ళ దగ్గర ఇలా స్మెల్ చూస్తే ఫుల్ మూడొస్తుందని తెలిసి. రవి, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. చూడు కీర్తి, మనకి ప్రమోషన్ వచ్చేంత వరకు అని చెప్పాను కదా. ప్రమోషన్ వచ్చేంత వరకు అంటే ఎవరితో పడితే వాడితో పంపిస్తావా? కీర్తి, వాడికి అమ్మాయి పిచ్చి. మనకి ఇల్లు కారు కావాలంటే నాకు ఎందుకంటే దారి కనిపించట్లేదు. ఏదైనా నేను మంచిగా చూసుకోవడం కోసమే. వాడేమైనా కంపెనీ సీఈఓనా? జస్ట్ జనరల్ మేనేజర్ గాడు. ఒక్కసారి నాకు ప్రమోషన్ వస్తే వాడికి ఆట ఆడుకుంటా. ప్లీజ్, అప్పటి వరకు నేను చెప్పినట్టు విను. రవి, నీకు ఓకేనా? బాగా ఆలోచించుకో. నాకు ఓకే కీర్తి. నీకు లేని సిగ్గు నాకెందుకు? సరే పద. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే కీర్తి, మనం వెళ్దామా? కమ్. మీరు భోజనం చేసేయండి, మేము పొద్దున్నే వస్తాం. పదో డార్లింగ్. మేడం, సార్ మీకు చెప్పారు కదా, మీరంటే నాకు చాలా ఇష్టం మేడం. మిమ్మల్ని చూసినప్పుడే ఇష్టపడ్డా, కానీ బాస్ భార్య అని కొంచెం భయపడ్డా. కానీ సార్ చెప్పిన డీలు నాకు బాగా నచ్చింది. ప్రమోషన్తో పాటు మీరు కూడా సూపర్ మేడం. నీ భార్య వేరే వాళ్ళతో వెళ్తూ ఉంటే నీకు బాధగా లేదా? బాధ ఎందుకు మేడం? ఐ సొసైటీలో అంతా కామన్ కదా, మనం కూడా మారాలి మేడం. ఈజ్ జస్ట్ ఫన్. లైఫ్ అనేది ఫన్ కాదు. ఫన్ అనుకో లైఫ్తో గేమ్ ఆడితే చివరి కొడుకుపోయేది మనమే. లైఫ్ అంటే ఒక నమ్మకం, ఒకరి మీద ఒకరికున్న ఆప్యాయత. భార్య అంటే ఎక్స్చేంజ్లో తీసుకునే కారు కాదు. ఇండియన్స్ భార్య అంటే మగవాడిలో సగభాగమని నమ్ముతారు. అందుకే ఇండియన్ వివాహ వ్యవస్థను ప్రపంచ దేశాలు మెచ్చుకున్నాయి. నాకు తెలుసు మేడం, నాకు ప్రమోషన్ వచ్చేంత వరకు నా భార్యని యాక్ట్ చేయమని చెప్పాను. అందుకే ఈ విషయం తెలిసేంత వరకు రాజేంద్రని యాక్ట్ చేయమన్నాను. యాక్ట్ చేయమన్నారా? అదేంటి, నాకు అర్థం కావట్లేదు. రవి, రాజేంద్ర అసలు నా భర్తే కాదు. నీకు ఇప్పటి వరకు కంపెనీ సీఈఓ ఎవరో తెలియదు కదా. నేనే కంపెనీ సీఈఓ రాజేశ్వరి దేవిని. నా చిన్నప్పుడే నా మేనమామ డబ్బు కోసం నన్ను నమ్మేయాలనుకున్నాడు. అప్పుడే నేను నిర్ణయించుకున్నా నా కంపెనీలో పనిచేసే వాళ్ళెవ్వరూ ఆడదాన్ని ఆట వస్తువులో చూడకూడదనుకున్నాను. ప్రమోషన్ కోసం నువ్వు ఎంత నీచానికైనా దిగజార్తావని చెప్పాడు. అప్పుడే మేమిద్దరం కలిసి నాటకం ఆడాం. పరాయివాడితో ఛీ, నీ భార్యను ఒంటరిగా పంపించి నువ్వింకా వెళ్ళలేదు. ఛీ, నిన్ను చూస్తేనే సిగ్గేస్తుంది.
సారీ మేడం, నేను ఇప్పుడే వెళ్ళి నా భార్యని తెచ్చుకుంటాను. అది కీర్తి జరిగింది. అదిగో రవి వస్తున్నాడు, నేను వెళ్తాను. సారీ కీర్తి, తప్పైపోయింది, నన్ను క్షమించు. నిన్ను క్షమించడమా? నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తోంది. రాజేందర్ నాకు మొత్తం చెప్పాడు. ప్రమోషన్ వచ్చేంత వరకు నాటకమని నిజంగానే నన్ను అతనికిచ్చి పంపిస్తావా? రాజేందర్ మంచివాడు కాబట్టి అన్ని నాతో చెప్పాడు. అది నేను సంతోషంగా చూడడానికి అలా చేశాను. భార్య తన భర్తతో సంతోషంగా ఉండడానికి ఇల్లు కారు డబ్బు కాదు సంతోషాన్ని ఇచ్చేది. ఫ్యామిలీ భార్య భర్తల మధ్య ప్రేమ లేకుంటే ఇవన్నీ ఉండి ఏం చేసుకుంటావు? కానీ ఈరోజు నువ్వు ఆ భార్యని కోల్పోయావు. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. బాయ్, డైవర్స్ కి రెడీగా ఉండు.